మీరని కొచ్చారా భయ్? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే, సేమ్ టు సేమ్. మొదలెడదామా? పదా. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయిందంట కదా పాపం. బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. నీ బొక్కలో ఓదార్పు యాత్ర ఆపరా. బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకే అంత ధైర్యం ఉంటే వాడిని ఎందుకు చంపుతాను? డైరెక్ట్గా నిన్నే చంపి నందు చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో, ముందెవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా, నీకు డివిడి వచ్చిందన్నా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇదర్ పూచో, భారత్ మే టాప్ 10 బెవార్స్ లిస్ట్ నికల తోపాల తుమారా నా మాయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ల వాడుకుంటున్నావురా. అంతని అభిమానం బాబాయ్, నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిల్ లాడని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ మాటకి ఆ మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్లో కంటే ఆ బిల్ నాడిన గెటప్లోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డు పడ్డ 30 రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఆ రోజు రారా? అబ్బో, 30 రోజులు? ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంకు వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే పా. అడుగు ముందుకు పడిందో నందిని మీద. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు, నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే